నిలబడినట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అమృతవాణి తెలియజేశారు. హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీఎన్ఎన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు 11 అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అభ్యర్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కేవీపీఎన్ అధ్యక్షులు లింగం జయరాజు పాల్గొన్నారు. ఈ పరిపాలన గ్రామాలు మరియు వార్డుల్లో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటే దీన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను లేదా వార్డు సచివాలయాలను ఆ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమై నెక్స్ట్ మంత్ వాళ్ళందరికీ కూడా ఈ సచివాలయ సిబ్బందికి పరీక్ష ప్రవేశ పరీక్ష ఒకటి కండక్ట్ చేస్తాము. అయితే ఈ పరీక్ష విషయంలో ఈ ప్రజల్లో లేదా అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎట్లాగా మనం ఏ పరీక్ష రాయాలి, ఏది ఎట్లా చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయి, ఎట్లాగా ఈ పోర్షన్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. దీనికి సంబంధించింది మన అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ యూనియన్, అట్లాగే లోవర్ ఎడ్యుకేషన్ యూనియన్తో మనం చర్చించి దీని మీద కొంత స్టడీ చేసిన తర్వాత ముందసలు ఈ పరీక్ష విషయం, ఈ పోస్టుల విషయంలో ఒక అవగాహన సదస్సుని కండక్ట్ చేసి ఎవరైతే పేద గొడుగు బలహీన వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పించి అట్లాగే వాళ్ళు ఎవరైతే పుస్తకాలు మెటీరియల్ కొనుక్కోలేని ఉన్నారో వాళ్ళకి కొంత మెటీరియల్ కూడా సప్లై చేసి వాళ్ళ కోచింగ్ ఇప్పించి పరీక్షలు రాయించాలన్న ఉద్దేశంతో రేపు ఆదివారం 11 ఉదయం 10 అంబేద్కర్ భవన్లో అవగాహన సదస్సు, దాని వెంటనే మరి ఒక 3 పాటు సమయం ఎక్కువ లేదు కాబట్టి నెల రోజులు ఇవ్వాల్సింది 3 పాటు జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, అట్లాగే మెంటల్ ఎబిలిటీ అది కాకుండా సబ్జెక్టులు జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్లో కూడా కొంత కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. అది 3 పట్టుకుంది. దీన్ని ఎవరైతే కోచింగ్ తీసుకోలేకుండారో, ఎవరైతే ఈ పరీక్షల విషయంలో అనుమానాలతో సందేహాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అవగాహన సదస్సులో నేను సందేహాన్ని నివృత్తి చేసుకోండి. ఎవరైతే పేద పొడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకుంటున్నారో వాళ్ళు ఉచితంగా కోచింగ్ ఇస్తారు కాబట్టి ఉచితంగా మెటీరియల్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. వాళ్ళ మీరు ఆదివారం ఉదయం 10 గంటలకి అంబేద్కర్ భవన్ వచ్చినట్టయితే దాని మీద మీకు ఒక అవగాహన కల్పిస్తాం. అట్లాగే మేము అడిగిన వెంటనే స్పందించి మున్సిపల్ డిఈ గారు, కమిషనర్ గారు మరి ఈ కోచింగ్కి అవగాహన సదస్సు ఉచితంగా అంబేద్కర్ భవన్ ఇచ్చినందుకు వాళ్ళకి ఒకసారి అంబేద్కర్ ఎంప్లాయీస్ తరఫున, అట్లాగే అమ్మ రోల్ డెవలప్మెంట్ దొరికే ఆర్గనైజేషన్ తరఫున మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.